విశాఖ ఏజెన్సీ పెదపేలు మండల కేంద్రంలో ఆగని అక్రమ కట్టడాలపై పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్ కు స్థానిక సర్పంచ్ పి మాధవరావు ఎంపీటీసీ కే బొంజుబాబు వినతిపత్రాలు సమర్పించారు. పాడేరు సబ్ కలెక్టర్ గవర్నమెంట్ స్థలానికి ఎల్పీసీ ఎలా ఇచ్చారని స్థానిక సర్పంచ్ పి మాధవరావు డిమాండ్ చేశారు. నా పేరు కే బొంజుబాబు, సీతగుండ సెగ్మెంట్ ఎంపీటీసీ. ఈ రోజు పెదపేలు మండల కేంద్రంలో విచ్చల వేడిగా అక్రమ కట్టడం జరుగుతున్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఎటువంటి చర్యలు తీసుకోవడం బాధాకరం. ఈ స్థానిక ప్రజాప్రతినిధులుగా మేము చాలాసార్లు గతంలో ఫిర్యాదులు చేసినప్పటికీ స్థానిక ఎంఆర్ఓ గారు మాకు ఎలాంటి సహకారం అందించలేదు. కాబట్టి ఈరోజు సబ్ కలెక్టర్ గారు పెదపేలు ఎంఆర్ఓ ఆఫీస్కి రావడంతో స్థానిక సర్పంచ్, నేను అలాగే జేఏసీ నాయకులు కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. సబ్ కలెక్టర్ కూడా ఒకటే చెప్పారు, తక్షణమే అక్రమ కట్టడాలని పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు జారీ చేసినటువంటి ఎల్పీసీలు కూడా ఫేక్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అక్రమ కట్టడాలని వెంటనే పూల్ చేసి చట్టాన్ని గౌరవిస్తారని చెప్పి కోరుతున్నాం. పెదపేలు మండల కేంద్రంలో ఆర్ఎండి సైట్కి ఇరువరకు ఇరుపక్కల ఆనుకున్నటువంటి స్థలాల్లో గిరిజన నేతరులను బినామీలుగా తయారయ్యి ఎంఆర్ఓ ఆఫీస్ ముందున మోదకొండం గుడి ఎదురుగా ఉన్నటువంటి ఇల్లు స్థల ఆర్ఎండి సైట్ని కూడా రామారావు కొర ముత్యాలమ్మను పేరు మీద ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఎల్పీసీలు జారీ చేయడం, ప్రభుత్వ స్థలాన్ని ఎల్పీసీలు జారీ చేయడం జరిగింది. అది ఈరోజు సబ్ కలెక్టర్ ఎంఆర్ఓ ఆఫీసు పర్యవేక్షించడంతో నేను వెళ్ళి కలవడం జరిగింది. దీన్ని ఉద్దేశించి వెంటనే ఆ ఎల్పీసీలని క్యాన్సిల్ చేసి ఆ షాపులన్నీ కూడా ఆఫ్ చేసేయాలని, మరి కూల్చేయాలి వెంటనే ఒకటి రెండు రోజుల్లో కూల్చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి దీన్ని ఉద్దేశించి మరి వాయిస్ రికార్డ్ చేయమన్న వాయిస్ ఇవ్వమన్న సరే సార్ ఏదో పని ఉందని చెప్పి ముందుకెళ్లడం జరిగింది. మరి దీన్ని నిరాకరిస్తున్నారు. దీన్ని వెంటనే మరి ఒకటి రెండు రోజుల్లో మరి ఆ స్థలాన్ని రికార్డ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బి సన్నిబాబు, సిపిఎం పార్టీ పెదపేలు మండల కార్యదర్శి. పెదపేలు మండల కేంద్రంలో విచ్చలవిడిగా 1x70 చట్టాన్ని అతిక్రమించి గిరిజన నేతలు అక్రమ కట్టడాలు పాల్పడుతున్నారు. గత 3 నెలల నుంచి మేము వరుసగా కలెక్టర్ గారికి, అలానే సబ్ కలెక్టర్ గారికి, పిఓ గారికి, ఎస్డీసీ గారికి, ఎంఆర్ఓ గారికి ఫిర్యాదులు చేశాం. కానీ ఆ నిలుపుదల చేయకుండా విచ్చలవిడిగా స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో వాళ్ళని కొమ్ము కాస్తూ ఈ కట్టడాలకి నిర్మిస్తున్నారు. అందుకనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు సబ్ కలెక్టర్ గారు పెదపేలు మండల కేంద్రంలో గల తహసీల్దార్ ఆఫీస్కి రావటం జరిగింది. ఇప్పుడు కూడా ఫిర్యాదు చేయటం అనేది జరిగింది. ఇలానే ఎంఆర్ఓ ఆఫీసు ఎదురుగా ముఖద్వారంలోనే ఒక ముత్యాలమ్మ అనే గిరిజనరాలు గతంలో అక్కడ చిన్న గుడిసి కట్టుకుని మొత్తం ఈరోజు 12-13 లక్షలకి గిరిజన నేతడైనటువంటి అంజి అనే వ్యక్తికి 12 లక్షలకి అమ్మేసిన పరిస్థితి ఉంది. అది అక్రమ కట్టడాలు, ఒక బినామీ పేరుతో అక్రమ కట్టడాలు కడుతుంటే దాన్ని మేము కంప్లైంట్ చేసిన తహసీల్దార్ వారు పట్టించుకోకుండా స్లాబ్ కూడా అయిపోయిన పరిస్థితి ఉంది. ఆ విషయం మీద కలెక్టర్ గారికి మేము చెప్తే వెంటనే ఇమ్మీడియట్ గా తహసీల్దార్ వారికి ఆదేశాలు ఇచ్చారు. వెంటనే దాన్ని సీజ్ చేసి కూల్ చేయాలని చెప్పడం అనేది జరిగింది. అదే కాకుండా గతంలో మేము ఫిర్యాదు చేశాం. అలానే మొగలిపూరి రాధాకృష్ణ కూడా 1x70 చట్టాన్ని అతిక్రమించి అక్కడ కట్టడాలు జరుగుతుంటాయి, దాని ఆ విషయం మీద కూడా మేము ఇవన్నీ ఫిర్యాదు చేస్తే పట్టించుకునే దాఖలు లేవు. అది కాకుండా గిరిజన నాయకులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎంపీటీసీ మీద, అలానే సర్పంచ్ మీద, గిరిజన సంఘాలు అనేక నాయకుల మీద ఈరోజు కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. అందుకనే మేము డిమాండ్ చేసేదంటే 1x70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి, అమ్మిన వాళ్ళ మీద, కొన్న వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టాన్ని అతిక్రమించిన వారిపై ఇమ్మీడియట్ గా చర్యలు చేపట్టి ఈ ప్రభుత్వ భూమి అక్రమదారులపై వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి, అధికారులకి మేము ఫిర్యాదు చేస్తున్నాం. ఈ విషయం మీద ఈ రోజు
మీడియా మిత్రులు వాయిస్ ఇవ్వమని చెప్పి సబ్ కలెక్టర్ గారికి వినవించినా అలాగే స్థానికంగా ఎంఆర్ఓ గారికి వినవించినా మేము వాయిస్ ఇచ్చేదానికి టైం లేదని చెప్పి తప్పించుకునే ధోరణి ఈ రోజు కనిపిస్తుందంటే ఎవరి పక్క గిరిజనుల పక్షాన గిరిజన నేతల పక్షాన ఉన్నారనేది దీని బట్టి అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారుల మీద అలా చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం సార్ ఆల్రెడీగా వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి సార్ ఆ ప్రూఫ్స్ చిన్న చిన్న ఆల్రెడీ ప్రూఫ్స్ పెట్టేసి కోర్ట్ చేసుకుని నేను ఆల్రెడీ ఎయిడెడ్ ఉన్నాయి ఆధార్ అని ఉన్నాయని చెప్పి అన్ని దాన్ని తీసుకుని ఇచ్చాను సార్ అలాగేనండి రెండు వాళ్ళది కూడా నేనే ఇచ్చాను కంప్లైంట్ రాగున్నది ఇండివిజువల్ కంప్లైంట్ పెండింగ్ ఉంది దాటకు పోయింది బట్ కలెక్టర్ తీసి జరిగింది కాబట్టి వాళ్ళ దగ్గర వెళ్ళి ఫస్ట్ సీల్ చేయండి.